ఇక బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదంటూ విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేశారు. మెయిన్ గేట్ వద్ద బైటాయించి ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఐటి వద్దకు చేరుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఉద్యమం ఆపే ప్రసక్తే లేదంటూ విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. मैं फेस एटी బాసర ట్రిపుల్ ఐటిలో గత 3 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుండడంపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్సీఎంఓకు తమిళసై ట్యాగ్ చేశారు. అయితే తల్లిదండ్రుల కలలు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను చూసి తమిళసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాగా బాసర ట్రిపుల్ ఐటిలో 3 రోజు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ స్టూడెంట్స్ తో జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. వెంటనే 6 డిమాండ్లను పరిష్కరిస్తామని, అయితే మిగతా 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అధికారులు అన్నారు. దీంతో ట్రిపుల్ ఐటి విద్యార్థులు వెనక్కి తగ్గేది లేదు. తమ సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఒకరి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు. మరోవైపు విద్యాలయంలోకి రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు బాసర మదోల్ స్టేషన్లకు తరలించారు. ఇక తమ ఆందోళనకు మద్దతు తెలుపుతారని, బాసర ట్రిపుల్ ఐటి పూర్వ విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ఇది సరికాదంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మొత్తం మీద విద్యార్థులతో చర్చలు కూడా విఫలమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే నిన్న జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమైనాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు 3 రోజు కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే, నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ప్రభుత్వం నుంచి కూడా రెగ్యులర్ వీసీని నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ వీసీ, రెగ్యులర్ డైరెక్టర్ ని కూడా నియమించింది. ఈవినింగ్ వరకు వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఏదైతే బైన్సాకు సంబంధించిన ఏఎస్పీ కూడా ఇక్కడికి వచ్చారు. డైరెక్టర్ నున్న వీసీని నియమించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఈ నిరసన కార్యక్రమం ముగిస్తుంది. రేపటి నుంచి యథావిధిగా క్లాసులు నిర్వహిస్తారని చెప్పేసి ఏఎస్పీ గారు వెల్లడించడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యార్థులు మాత్రం ఇక్కడ మా సమస్యలు క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చి అధికారులు పర్యవేక్షించి కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇక్కడికి వచ్చి మా సమస్యల్ని పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ నిరసనని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలు తాండవం అవుతున్నా కూడా రెగ్యులర్ వీసీ లేకపోవడము, ఇక్కడికి రాకపోవడము, ఈ సమస్యల్ని పట్టించుకోకపోవడము, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 8 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ వీసీ లేకపోవడము, ఏదైతే
ఏదైతే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉండడం వల్ల అతను ఇక్కడికి రాకుండా ఇక్కడ సమస్యలు ఏంటో తెలుసుకోకుండా కూడా ఇక్కడ కార్యపాలకులు ఆగిపోతున్నాయి. మేము ఏదైతే సమస్యలు వాళ్ళకి వెల్లడించినప్పుడు కూడా ఆ సమస్యల్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళక కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ నెలకొని ఉన్నాయని కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థులు మూడో రోజు కూడా ఎండలో మన్నుటి ఎండలో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. సిరాజ్ శ్రీనివాస్, ఇప్పటికైనా తల్లిదండ్రులని అదేవిధంగా మీడియాని లోపలికి అనుమతించారా? లేదు, తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు మూడు రోజుల నుంచి నిరసన చేపడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి తల్లిదండ్రులు త్రిబులేటి దగ్గరకు వస్తే ఇక్కడ పెద్ద మొత్తంలో ఏదైతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బారికేర్లు ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. వీరికి మద్దతు తెలిపిన ప్రజాసంఘ నాయకులను కానీ వివిధ పార్టీలకు సంబంధించిన వారు కానీ ఇక్కడ పేరెంట్స్ ని కానీ వీరి వచ్చిన వారిని వచ్చినట్టుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సిరాజ్, రెగ్యులర్ గా నియమించబడినటువంటి వీసీ బాధ్యతలు స్వీకరించారా? విద్యార్థులతో ఆందోళన విరమించేందుకు చర్చలకు ఏమైనా సిద్ధమయ్యారా? హైదరాబాద్ లో ఏదైతే చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఫ్యాక్స్ ద్వారా ఆ లెటర్ ని ఫార్వర్డ్ చేశారు. కానీ ఈవినింగ్ వరకు కొత్తగా ఇక్కడ బాధ్యతలు చేపట్టుందా లేదన్నారని అతని బాధ్యతలు చేపట్టిన తర్వాతనే దీన్ని ఉదయం నుంచి కూడా మూడు రోజుల పాటుగా పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మొలుక్కుంటే రాత్రి 8 గంటల వరకు కూడా ఎండ వర్షంలో కూడా తట్టుకొని ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఏళ్ల తరబడి ఏదైతే ఇక్కడ సమస్యలు తాండవేస్తున్నాయో, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం దీంట్లో సమస్యలు తలెత్తుతుంది. ఇలా మెస్ సరైన నాణ్యత ఏదైతే భోజనం పెట్టకపోవడము, తాగునీరు సమస్య, ఏదైతే నీటి సమస్య, ఇలాంటి 12 రకాల డిమాండ్లతోటే పిల్లలు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యల పైన పరిష్కారం కావాలని కోరినప్పుడు కూడా ఏ రోజు నిరసన చేపట్టిన 1-2 రోజులు మాత్రమే దానికి పరిష్కార మార్గం చూపెడుతున్నారు. ఆ తర్వాత దీనికి కంటిన్యూగా ఇలాంటి సమస్యలు తలెత్తడం తోటి కూడా ఈసారి సీరియస్ గా కూర్చొని ఈ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ 12 రకాల డిమాండ్లు పెట్టుకొని విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సిరాజ్, సమస్యల పరిష్కారం కోసం 12 లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇంకా ఎలాంటి డిమాండ్లను విద్యార్థి సంఘాలు ఇంకా ఆందోళన కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి? విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారిని మాత్రం వెంటనే అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. లోపల ఉన్న విద్యార్థులు మాత్రం సుమారుగా 5 నుంచి 8 వేల మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మండు టెండలో గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి తాగునీరు కూడా కట్ చేసి తాగునీరు ఇవ్వకపోతే కూడా తాగునీరు సప్లై చేసేంత వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎండలో నిరసన తెలిసిన కారణంలో వాళ్ళు సరైన టైంకు తినక సరైన టైంలో వాళ్ళు ఈ నిరసన కార్యక్రమంలో ఎండకు కూడా కొంతమంది ఏదైతే శ్రోతప్పి పడిపోవడం, వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల నుంచి అని కూడా మనకు చెప్తున్నారు. ఏదైతే 3 రోజుల నుంచి నిరవారిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా దీనిపైన పూర్తిస్థాయిలో అధికారులు దీనిపైన వెల్లడించకపోవడం కూడా ఒక అందుకు విద్యార్థులు బాధగా భావిస్తున్నారు. సిరాజ్, లోపల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయా? కనీసం గత 2 రోజుల నుంచి జరుగుతుంది. అక్కడ నుంచి వారికి మనకు అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చేరువేయడానికి కూడా ఇబ్బంది ఉంది. ఏదైతే మనం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అక్కడ నుంచి కమ్యూనికేషన్ ఇటు ఇటు నుంచి కమ్యూనికేషన్ లేదు. ఆ సమస్యని పరిష్కరం వారు ఆ ట్రీట్మెంట్ శ్రీనివాస్, గత 3 రోజుల నుంచి దాదాపుగా విద్యార్థులు ఎండకి వర్షానికి అక్కడే లోపల సరిగ్గా తినకుండా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేసినటువంటి నేపథ్యం, చాలామంది విద్యార్థులు రోడ్లపైన లోపలే బైఠాయించినటువంటి నేపథ్యం, దీనికి సంబంధించి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం లోపల వైద్య సదుపాయాలు కానీ కనీసం వైద్యులు కానీ ఉన్నారా? దీనికి సంబంధించి బయట ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షం పడుతున్నా కూడా గొడుగులు పట్టుకొని ఎండ నుంచి వర్షం నుంచి గొడుగులు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. టైంకు తినకుండా అటు కొంతమంది ఆకలికి
వెళ్లి మెస్ లో తినే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి అక్కడ తాగునీరు కూడా భోజనం కూడా సరిగా లేకపోవడము అయినా ఒక రెండు మూడు రోజుల ఈ నిరసన కార్యక్రమంలో ఆకలితో ఉండైనా సరే మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా మేము ఈ నిరసన కంపల్సరీ కొనసాగిస్తాము. మాకు సంపూర్ణమైన ఏదైతే ఉన్నత శాఖ అధికారులు అక్కడి నుంచి ఇక్కడికి రావడము వారు సంపూర్ణమైన హామీ ఇస్తే తప్ప ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వీటిలో వచ్చిన తర్వాత